అందరికీ నమస్తేనల్లా. వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట. పొంగులేటి సార్ చూస్తే సీరియస్ గా కనిపిస్తాడు, కానీ సెంటిమెంట్లు ఎక్కువే సార్కు. కమ్మమ్మకు పోయి కన్నీరు గార్చిండు సారు, ఎక్కెక్కి ఏడ్చిండు. ఎందుకంటారా, పొంగులేటి సార్కు కన్నీళ్లు పొంగుకొచ్చినాయి కదా. అరే నేనెట్లా గెలిచినా అని పరిశాన్ అయిపోయి షాకుల సారే ఏడ్చిండా. నాకెట్లా మంత్రి పదవి వచ్చిందని షాకు నుంచి తీరుకోక ఆనంద బాష్పాలు గార్చిండో, కానీ మొత్తానికైతే ఇట్లా కండ్ల తడి వేసుకుండు. అనేక సందర్భాల్లో కన్నీరు నా కార్యకర్తలు నా నాయకులు పెట్టుకున్నప్పుడు వారి ముందు నేను బాధ పెడితే వారు బాధపడతారని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని. ఆ కష్టం ఒట్టిగా పోలే. ఖమ్మంలో ఎస్ఐ గ్రూప్ పరీక్షల కోచింగ్ సెంటర్లు చాలు చేసేందుకు పోయి ఈ తీర్లా కన్నీరు వంగిచ్చుండు మంత్రి పొంగులేటి సీన్ సారు. మీరెందుకు ఏడవాలే సారు, రైతు బంధు నిధులు మీకు అనిపింకే ధరలిచ్చిండ్రని మందందరూ అంటుంటే ఏడవాల్సింది రైతులు, కానీ మీరెందుకు ఏడవాలే సారు. ఎలక్షన్ల ముంగట పార్టీ మారి నక్కతోక దొక్కినట్టు మంత్రి అయిండ్రు. ఆడిందాట పాడింది బాట అన్నట్టు ఉండాలి, కానీ మీరు ఇట్లా కన్నీళ్లు పెట్టుకుంటారా సారు. చూడుర్రి జనాలు గంటల కమానం లైన్లలో నిలబడి పథకాల కోసం దరఖాస్తులు పెట్టుకుంటే, ఆధార్ కార్డుల కోసం పడిగాపులు కాస్తుంటే అవి చూసి మా పాలన ఘనత అని చూసి సంబరపడాలి, కానీ ఇట్లా కన్నీళ్లు పెడితే ఎట్లా సారు అని అంటున్నారట ఖమ్మం పబ్లిక్.